నెల్లూరు నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు రాస్తారోకో దిగారు. పోలీసులు బలవంతంగా వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు వారసుడే తప్ప ఆయన ఆశయాలకు వారసుడు కాదని చెప్పేసి ఏఐసీఎఫ్గా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 1000 రోజుల నుంచి అక్కడ కార్మికులు ధర్నాలు కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈ రోజు 1000 రోజు సందర్భంగా విద్యార్థులు యువకులు అందరూ కూడా ఆ యొక్క ఉద్యమానికి సంఘీభావంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపడితే ఈ రోజు పోలీసులను అడ్డం పెట్టి వ్యవస్థని మ్యానిపులేట్ చేస్తూ ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి యువ సంఘాల నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇది భవిష్యత్తులో కానీ ఇలాగే పునరావృతం చేస్తే విశాఖ ఉక్కు పరిశ్రమను కానీ ప్రైవేటీకరణ ఆపకపోతే కడప ఉక్కు ఫ్యాక్టరీని స్థాపన చేయకపోతే ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేపడుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా ఆ యొక్క పరిశ్రమల్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ